వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. రైస్ రెసిపీ అన్నమాట, అదే బ్రౌన్ రైస్తో పుదీనా రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా తినొచ్చండి. పిల్లలకు కూడా లంచ్ బాక్స్కి చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు. కాబట్టి ఈరోజు మనం ఈ పుదీనా రైస్ని బ్రౌన్ రైస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ గ్లాసు బ్రౌన్ రైస్ని ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్నానండి. అన్నం అనేది ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు, ఒక మీడియం సైజ్ కప్పు పుదీనాని వేసుకోవాలి. అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు, మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిందండి, ముందుగా ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత చివరగా కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇవన్నీ వేగాయి. ఇందులో ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, చాలు. ఇప్పుడు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయింది. ఇందులో మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న ఈ బ్రౌన్ రైస్ని వేసేసుకున్నాము. మీరు మామూలు నార్మల్ రైస్తో చేసుకోవచ్చు, అలాగే బాస్మతి రైస్తో కూడా చేసేసుకోవచ్చు. ఇదంతా కూడా కలిపేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు రైస్ అనేది ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీ కూడా. పుదీనాతో మనం ఏం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలండి, ఫ్రై చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఏం కర్రీస్ లేకపోయినా కూడా ఈ విధంగా మనం రైస్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు. ఒక బాక్స్లో కొంచెం పెరుగు పెట్టేసినా కూడా. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం నిమ్మరసం పిండేసుకోవాలి. అంతే అండి, ఇప్పుడు మనకు మంచి రుచికరమైన బ్రౌన్ రైస్తో పుదీనా రైస్ రెడీ అయిపోయింది. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ విధంగా బ్రౌన్ రైస్తో ఈ విధంగా మనం హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఈ పుదీనా రైస్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. అంతే అండి, చూసారు కదా, చివరగా కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. బ్రౌన్ రైస్తోనే కాకుండా మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.